ఫ్రెండ్స్, ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్పై విమర్శలు ప్రతివిమర్శలు ఎక్కువైపోయాయి. అన్ని రకాల ఎగ్జిట్ పోల్స్లోనూ కొన్ని పార్టీలకు మెజారిటీ ఉందని, కొన్ని పార్టీలు ఓడిపోయే అవకాశం ఉందని వెల్లడి కావడంతో కొన్ని పార్టీలు భగ్గుమంటం సహజం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు వైసీపీ టీడీపీల మధ్య పోరు మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ పార్టీలకు ఇలాంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భం లేదు. ఈసారి మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా లేదా సర్వేలకు భిన్నంగా ఏదైనా గమ్మత్తు జిమ్మిక్కు జరుగుతుందా అనేటువంటి కొన్ని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఏ ప్రాతిపదికన సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ చేశారనే అటువంటి విషయం ముందు పరిగణలోకి తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2014 కొత్త శకం ప్రారంభమైనట్టు చెప్పుకోవాలి. 2014లో చంద్రబాబు నాయుడికి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఎన్నికల్లో వెళ్ళడానికి దొరికింది. ముఖ్యంగా 2014లో రాష్ట్రాన్ని ప్రజల మనోభిప్రాయానికి వ్యతిరేకంగా విడదీశారు అనేటువంటి అంశాన్ని ఆయన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు అటువంటి వాతావరణం లేదు. అంతేకాకుండా 2014లో ఆయన బీజేపీ, పవన్ కళ్యాణ్ జనసేనతో జతకట్టి ఎన్నికల్లోకి వెళ్లారు. ఈసారి ఆ రెండు పార్టీలు ఆయనతో లేవు. అంతేకాకుండా 5 ఏళ్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎంతో కొంత నిస్సందేహంగా కనబడుతోంది. మరి 2014లో అటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ ఒక పక్కన పెడితే రకరకాల ఫ్యాక్టర్స్, అంటే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 1.5 సంవత్సరాలు జనంలోనే ఉన్నారు. ఆయన రకరకాల పాదయాత్రలు కానీ రకరకాల అంశాలతో జనంలోనే ఉండి జనంతో మమేకమై మరి వాళ్ళ అవసరాలని లేదా అక్కడి స్థానిక నాయకత్వాన్ని ఏ రకంగా ప్రభావితం చేయాలో చేస్తూ వచ్చారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అవినీతిపైన, తెలుగుదేశం పార్టీ నాయకుల మరి ఆగడాలపైన ఆయన జనంలో విపరీతమైనటువంటి స్పందన కలిగేలా చేయగలిగారు. ఇవన్నీ ఒక పక్కన పెడితే దాదాపుగా 2014లో 67 స్థానాలు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా ఆ 67 స్థానాలు, అంటే అవే స్థానాల్లో కాకపోయినా 67 స్థానాలు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో గెలవడానికి ఆయనకు బలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది అన్ని సర్వేలు చెప్తున్నటువంటి విషయం. అంటే ఒక 67-70 స్థానాలు గెలుచుకుంటే ఇంకో 35-40 స్థానాలు గెలుచుకోవడం తేలిక. ఈ అంచనా ప్రకారమే ఆయన పీకేని తీసుకొచ్చి మొత్తం ఈ 67 స్థానాలతో పాటు మరొక 40-50 స్థానాల మీద గట్టి కాన్సన్ట్రేషన్ చేశారు. అంటే ఒక 100-110 స్థానాల మీద గట్టి కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల వాళ్ళకి గెలుపు ఖాయమనేటువంటిది ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి వాస్తవం. అలాగే గత ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ చేయలేకపోవడం వల్ల ఓడిపోయాము అనేటువంటి అపప్రద ఉన్నందువల్ల ఈసారి కూడా పోల్ మేనేజ్మెంట్లో మనం కూడా పోటాపోటీగా ప్రయత్నించాలని వైసీపీ తలపెట్టింది. ఆ కారణంగానే తెలుగుదేశం పార్టీకి ధీటుగా పోల్ మేనేజ్మెంట్ చేసిందనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఒక పక్కన పెడితే జనసేన, ఏ జనసేననైతే వైసీపీని ఓడించడానికి చంద్రబాబు నాయుడు రంగంలో దించారో అదే జనసేన తెలుగుదేశం ఓట్లను చీల్చింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే ఒక కమ్యూనిటీకి, ఒక కులానికి సంబంధించినటువంటి ఓట్లైనప్పటికీ అవన్నీ కూడా గంపగుత్తగా 2014లో టీడీపీకి పడ్డాయి. ఒక 8-9% ఓట్లు జనసేన చీల్చింది అని చెప్తున్నారు. అంటే ఈ 10% ఓట్లు నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీవి అయి ఉంటాయి. అవన్నీ గతంలో తెలుగుదేశం పార్టీకి పడ్డవే. ఇంకో విషయం ఏంటంటే జనసేనకు పడ్డ ఓట్లన్నీ కూడా 18-25 ఏళ్లలోపు లేదా 25-26 ఏళ్లలోపు మధ్య వయస్కులవే. ఆ మధ్య 18-25 మధ్య వయస్కులు మాత్రమే పడ్డాయి. మిగతా వాళ్ళని కూడా చీలిపోయాయి. అంటే టీడీపీకి వైసీపీకి చీలిపోయాయి. ఇవన్నీ ఇలా ఉండగా బీసీ ఓటు బ్యాంకు
అంటే ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా టీడీపీకి కంచుకోటగా ఉన్నటువంటి బీసీ ఓటు బ్యాంకు ఈసారి చీలిపోయింది. ఇవన్నీ కాకుండా మైనారిటీలని ఆకట్టుకోవడానికి ఆయన బీజేపీని దూరం పెట్టినప్పటికీ చంద్రబాబు నాయుడు, మైనారిటీలు ట్రెడిషనల్ ఓటు బ్యాంకు ఇప్పటికి కూడా వైసీపీతోనే ఉంది. ఇవన్నీ ఇలా ఉండగా క్రాస్ ఓటింగ్ జరిగింది. అంటే బీజేపీకి 2% 3% ఓట్లు ఉన్నాయి. 2% 3% ఓట్లలో వాళ్ళు ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థికి బీజేపీకి వేసుకుని అసెంబ్లీ అభ్యర్థికి వైసీపీకి వేశారు. అవి 2-3% ఓట్లు అడిషనల్గా వచ్చాయి. కాంగ్రెస్ ట్రెడిషనల్గా ఉన్న ఓట్ బ్యాంక్ అంతా కూడా 2014లోనే మరి వైసీపీ వైపు మగ్గిన, ఇప్పుడు పూర్తిగా సమూలంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం కూడా వైసీపీకి మళ్ళింది. అంటే ఏ రకంగా చూసినా వైసీపీ తనకు తాను సాధించుకోగల 67 స్థానాల నుంచి మరొక 40 స్థానాలు గట్టిగా గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. యాంటీ ఇన్కంబెన్సీ 4-5%, మరి కాపులు టీడీపీని దెబ్బకొట్టిన 4-5%, ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే నిస్సందేహంగా 110 స్థానాల వరకు, 99 నుంచి 108 110 స్థానాల వరకు వైసీపీ సాధించేటువంటి అవకాశం ఉందనేది కొన్ని సర్వేలు చెప్తున్నటువంటి సూత్రీకరణ. నేషనల్ మీడియా కానీ లేదా స్థానికంగా చేసినటువంటి సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ దాదాపుగా ఒక బలమైనటువంటి నినాదం గ్రామీణ ప్రాంత ఓటర్లలోకి వెళ్ళిపోయింది. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు రాజకీయాలను చూస్తూనే ఉన్నాం. ఈ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఆయన పాలన కూడా చూడాలి అనేటువంటి ఒక అభిప్రాయం జనంలో వెళ్ళిపోయింది. ఇవన్నీ ఒక పక్కనుంటే జన్మభూమి కమిటీల అరాచకాలన్నీ కూడా తెలుగుదేశం ఓటు బ్యాంకును దెబ్బతీశాయి. గ్రామీణ ప్రాంతాల్లో జన్మభూమి కమిటీల అరాచకాలు, అలాగే ఇసుక దంద అరాచకాలు, తర్వాత పోలవరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతిని గురించి ప్రచారం, ఇవన్నీ కూడా జనంలో తెలుగుదేశం పైన వ్యతిరేకతను తీసుకొచ్చిన మాట వాస్తవం. ఈ కారణాలన్నింటినీ బేరీజు వేసుకుంటే తెలుగుదేశం స్థూలంగా గట్టిగా గెలవగలిగినటువంటివి 50 స్థానాలు మాత్రమే. మొదటి నుంచి ఆ 50 స్థానాలు తెలుగుదేశం వస్తాయని అన్ని సర్వేలు చెప్తున్నాయి. 50 స్థానాలు తెలుగుదేశం గెలుచుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. జనసేన ఓట్లు చీల్చడానికి తప్ప గెలవటానికి ఎక్కడ అవకాశం లేదు. అంటే ఒక 125 స్థానాలు వైసీపీకి వస్తాయనేటువంటి అంచనా కారణం ఏంటంటే, ఒక 50 స్థానాలు మాత్రమే తెలుగుదేశం కంచుకోటగా ఉన్నాయి కనుక 125 స్థానాలు మరి వైసీపీకి వస్తాయని చెప్తున్నారు. ఒక 5-6 తేడా వచ్చినప్పటికీ లేదా 60 స్థానాలు టీడీపీకి వచ్చినప్పటికీ 110-115 స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు స్థూలంగా ఈ నియోజకవర్గాల్లో మేము గెలవగలుగుతాం, ఇన్ని స్థానాలు వస్తాయని ఆయన చెప్పట్లేదు. మొట్టమొదట 140 అన్నారు, 150 అన్నారు, 130 అన్నారు, ఇవాళ 110కి వచ్చారు, 90కి వచ్చారు. ఎన్ని గెలుస్తామనేది ఆయనకే ఒక అంచనా లేదు. వీవీప్యాట్స్ మీద మళ్లీ పోరాటం చేస్తున్నారు, ఢిల్లీ వెళ్తున్నారు, రేపొద్దున అక్కడ ధర్నా చేయాలనుకుంటున్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ బేరేజ్ వేసుకుని ఆయనలో కలుగుతున్నటువంటి ఆయన చూపుతున్నటువంటి అభద్రతా భావాన్ని అంచనా వేస్తే తప్పకుండా తెలుగుదేశం మరి ఓడిపోయే అవకాశం ఉందనేటువంటి వార్తలు నిజమనిపిస్తున్నాయి. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.